డియర్ వ్యూయర్స్, వెల్కమ్ టు పిఎండి వ్లాగ్స్. నేను మీ పవన్. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ సారీ ఫ్రెండ్స్, ఎందుకంటే సింహాచలం నరసింహస్వామి గుడి ఎప్పుడైతే వీడియో పోస్ట్ చేశానో 2 వీక్స్ బ్యాక్, అది అయిపోయిన వెంటనే నేను వీడియో అనేది పోస్ట్ చేయాలి, బట్ వైరల్ ఫీవర్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది, అందుకు వీడియో అనేది పోస్ట్ చేయలేకపోయాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం వైజాగ్లో కనక మహాలక్ష్మి గుడికి అయితే వెళ్ళడం జరిగింది. ఇది మనకి బీచ్కి దగ్గర చాలా దగ్గరలో ఉంటుంది. మనకి రైల్వే స్టేషన్ దగ్గర నుండి అరౌండ్ ఒక 20 రూపీస్ తీసుకుంటారు పర్ పర్సన్. టెంపుల్ ఇప్పుడుది కాదు ఫ్రెండ్స్, టెంపుల్కి చాలా పెద్ద చరిత్రే ఉంది. ఇది యాక్చువల్గా అక్కడ లోకల్ స్టోరీస్ ప్రకారం 1912లో, అంటే 1912లో మనకి మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం అనేది మనకి బయటికి తీయడం అనేది జరిగింది. రాజాస్ ఫ్యామిలీ వాళ్ళకి అమ్మవారి ఐడల్ అనేది కనపడడం జరిగింది. వాళ్ళు ఆ ఐడల్ ఎక్కడ కనపడింది అంటే మనకి ఒక బావిలో కనపడింది ఐడల్ అనేది. ఆ బావిలో నుండి ఐడల్ తీసి మనకి కరెక్ట్గా బీచ్కి కొద్దిగా దూరంలో మనకి ఒక మున్సిపల్ లేన్లో రోడ్డు మధ్యలో అమ్మవారి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించి అక్కడ టెంపుల్ని అయితే కడదామనుకున్నారు. తర్వాత మళ్ళీ రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తూ ఉంటారు కదా, ఆ ఎక్స్టెన్షన్ టైంలో అమ్మవారి విగ్రహాన్ని తీసి మళ్ళీ రోడ్డు కార్నర్లో పెట్టారు. పెట్టిన తర్వాత మనకి వైజాగ్ మొత్తం ప్లేగ్ వ్యాధి అనేది మాత్రం వచ్చింది. అది 1912లో వచ్చింది. ఇంకా ఎప్పుడైతే ప్లేగ్ వ్యాధి వచ్చి మనకి వైజాగ్లో చనిపోవడాలు కానీ అన్నీ కూడా కాస్త ఎక్కువయ్యే టైంకి వాళ్ళకి అర్థమైంది, ఇలా మన అమ్మవారి విగ్రహాన్ని ఇలా తీసిన కారణం చేత మనకి ఇలా జరుగుతుంది అని. మళ్ళీ అమ్మవారి విగ్రహాన్ని ఎక్కడి నుండి అయితే తీశారో మళ్ళీ అక్కడే ప్రతిష్ఠించారు విగ్రహాన్ని. ఆ ఎప్పుడైతే ప్రతిష్ఠించారో ఆ తర్వాత కొన్ని రోజులకి ప్లేగ్ వ్యాధి అనేది తగ్గిపోయింది. ఇంకా అప్పటి నుండి కూడా ఇది అమ్మవారి మహిమగా కొలుస్తూ అక్కడ అమ్మవారి విగ్రహానికి అయితే ఒక పెద్ద గుడి అయితే కట్టడం జరిగింది. అది ఇప్పటికీ మనం చూసినా సరే రోడ్డు మధ్యలోకే ఉంటుంది గుడి. అక్కడ మనకి అమ్మవారి గుడికి వచ్చే భక్తులందరికీ కూడా నమ్మకం ఏంటి అంటే, మనం అమ్మవారికి ఏదైతే మనం మనసులో ఉన్న కోరికలు చెప్పుకుంటామో, భక్తితో చెప్పుకుంటామో, అవి ఖచ్చితంగా జరుగుతాయనే నమ్మకం అయితే ఉంది అక్కడ అందరికీ. నేను ఇప్పటికీ ఆ టెంపుల్ని దర్శనం చేసుకోవడం ఇది 2nd టైం. నేను చిన్నప్పుడు వెళ్ళాను, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే వెళ్ళాను మా పేరెంట్స్తో కలిపి. ఇప్పుడు మా బావ వాళ్ళు వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. కానీ టెంపుల్ అయితే మాత్రం వన్ ఆఫ్ ద ఎక్సలెంట్ టెంపుల్స్ ఇన్ వైజాగ్ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టెంపుల్ మాత్రం. ఒకసారి మీరు టెంపుల్ లోపల మొత్తం చూడండి, ఎంత అయితే ఎంత బాగుంటుందో. అది పాత కాలపు 1917 టెంపుల్ కాబట్టి మనకి ఆ పెయింటింగ్స్ అనేవి జరుగుతాయి అక్కడ. మేము వెళ్ళినప్పుడైతే జరుగుతున్నాయి. ఆ తర్వాత మేము అక్కడ ఎప్పుడైతే లోపలికి వెళ్ళామో అక్కడ 100 రూపీస్ టికెట్ అయితే తీసుకోవడం జరిగింది. మాకు 100 రూపాయల టికెట్ తీసుకున్న తర్వాత అప్పుడే అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్నారు. దాని గురించి క్లోజ్ చేశారు. అరౌండ్ మాకు 45 to 1 hour ఆఫ్ టైం పట్టింది అక్కడే మాకు అరౌండ్. అంటే అమ్మవారి నైవేద్యం కంప్లీట్ అయ్యి ఆ తర్వాత దర్శనానికి జనాల్ని పంపించారు. అన్నిటికన్నా ముందు ఎప్పుడే ఏ గుళ్ళో అయినా సరే డబ్బులు తీసుకునే వాళ్ళే కదా ముందు పంపించేది. అలానే ఇక్కడ కూడా 100 రూపాయల లైన్ని ముందు పంపించడం జరిగింది. మాకన్నా ముందు వివిఐపీస్ కొంతమంది వచ్చారులేండి, వాళ్ళని ముందు అమ్మవారి నైవేద్యం అయిపోయిన తర్వాత దర్శనం చేయించి ఆ తర్వాత మమ్మల్ని దర్శనం చేయించారు, మాకు దర్శనం కలిగించారు. కానీ గుడి అయితే మాది ఫ్రెండ్స్ చాలా అయితే చాలా బాగుంటుంది. మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు చెప్పాలి అంటే గుడికి. మనకి బయట గుడి పక్కనే ఇంకో దారి ఉంటుంది, ఆ దారి కొంచెం ముందుకెళ్తే అక్కడ డైరెక్ట్ గర్భగుడి దగ్గర అమ్మవారిని సైడ్ నుండి చూసి అయితే దర్శనం చేసుకోవచ్చు. మనం ఫ్రీ దర్శనం కానీ ఏ దర్శనం వల్లైనా సరే మనకి గర్భగుడి దర్శనం అయితే కలిగజేస్తారు. దాంట్లో అయితే ఏ ఇబ్బంది లేదు, మన అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని ముట్టుకోవచ్చు. కానీ అభిషేకం చేయడానికి అయితే మాత్రం ఆప్షన్ ఉండదు, పొద్దున్నే వెళ్తే అభిషేకం చేయనిస్తారు, ఆ తర్వాత అయితే చేయనివ్వరు అభిషేకాన్ని. డైరెక్ట్గా వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని అలా బయటకు వచ్చేసేయడమే. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్, దాంతోపాటు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కొంచెం బూస్టప్ లాగా ఉంటుంది ఇంకా కొన్ని మంచి మంచి వీడియోస్ పెట్టడానికి. అలానే మీకు ఏ ప్లేసెస్ అని ఎక్స్ప్లోర్ చేసి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే కనుక దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ఖచ్చితంగా ఆ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి మీకు వీడియోస్ పెట్టడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. నేను ట్రై కాదు కన్ఫర్మ్గా పెడతాను నేను ఆ వీడియోస్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.